హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి స్టిచింగ్ అనమాట కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సారీ అండి స్టిచ్చింగ్ వీడియో అనేది చాలా లేట్ అయిపోయింది ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము చూడండి ఇక్కడ వచ్చేసి నేను డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాను కింద మనకి లైనింగ్ పీస్ అనమాట ఇది లైనింగ్ పీస్ని ఈ విధంగా కుట్టేసేసుకుని కుట్టిన తర్వాత ఫోల్డింగ్ వరకు ఇలా వదిలిపెట్టేసుకోవాలి క్లాత్ అనేది కొంచెం వదిలేసుకున్నాం కదా వదిలిన తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాము ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక నేను హ్యాండ్స్ కూడా అలానే ఫోల్డ్ చేసి మొత్తం అంతా లైనింగ్ యాడ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ బటన్స్ పట్టి వేయడానికి కావాలి కదా దానికోసం అనమాట ఇక్కడ ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటున్నాను లైనింగ్ వేసేసిన తర్వాత ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత బటన్స్ ఎక్కడి వరకు కావాలంటే అక్కడ వరకు మనం కట్ పెట్టుకుందాము చూడండి ఇక్కడ వచ్చేసి మనం కుట్టేది చిన్నపిల్లలకే కదా దానికోసం ఒక సిక్స్ ఇంచెస్కి అయితే సరిపోతుంది అంతకంటే పైకి కాకుండా అంతకంటే కిందకి కాకుండా సిక్స్ ఇంచెస్ వరకు పెట్టుకోండి ఇలా స్టిచ్ మార్కింగ్ వేసుకున్నాం కదా సిక్స్ ఇంచెస్ దగ్గర అక్కడ వరకు మనం ఇలా కట్ చేసేసుకుందాము చూడండి ఈ వీడియోలో చూపించినట్టు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ బటన్స్ పట్టి వేయాలి కదా బటన్స్ అలానే కాజా పట్టి వేస్తాం కదా దానికోసమని ఇక్కడ మళ్ళీ ఇంకొక కట్ అనేది పెట్టుకుందాం చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్గా అనమాట మనం కట్ చేసిన దానికి కొంచెం క్రాస్గా ఈ విధంగా ఈ వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి ఇది మనకి బటన్స్ పట్టి వేయడం కోసం అనమాట చూడండి ఇది వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ క్లాత్ తీసుకున్నాను తీసుకుని ఇలా పెట్టేసేసి కింద వైపుని పెట్టుకోండి కింద వైపు పెట్టుకుని పైకి తిప్పాలన్నమాట కింద వైపు నుంచి పెట్టుకుని స్టిచ్ వేసుకుంటున్నాను చూడండి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ మనం ఖర్చు కోసం కట్ చేసుకున్నాం కదా అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా కట్ చే కుట్టేసుకోండి కుట్టేసి ఇక్కడ రఫ్ లాగేసి పక్కకి తీసేసుకుంటున్నాను తీసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఇది తిరగడం కోసం ఒక చిన్న కట్ పెట్టుకున్నాను అనమాట చూడండి తర్వాత వచ్చేసి దీన్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని ఒక ఫోల్డింగ్ పైన ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని ఇలా మనం కుట్టిన దానిపైకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట చూడండి ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకుంటున్నాను వేసేసి ఈ కింద వరకు స్ట్రైట్గా అనమాట మనకి కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇది కూడా నీట్గా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఖర్చు అనేది కనపడకుండా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్ట్రైట్గా కుట్టేసుకున్నాం కదా అలానే ఇంకొక వైపు ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా ఇంతకు ముందు ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే అనమాట కిందకి ఒక క్లాత్ వేసేసుకుని పట్టి అనేది ఎంత పట్టి ఎంత ఇంచు ఎన్ని ఇంచులు తీసుకుంటున్నామో ఆ పట్టి అనేది కిందకి వేసేసుకోండి వేసేసి కింద నుంచి పైకి కుట్టి తిప్పాలన్నమాట ఇంతకుముందు ఇక్కడ మనం ఆల్రెడీ కట్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత నేను పక్కకు తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు ఎట్లా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అట్లనే ఇది కూడా పనిలే పైనుంచి ఒక ఫోల్డింగ్ వేసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ వేసుకోండి ఇంకొక ఫోల్డింగ్ పైనుంచి ఇక్కడ మాత్రం ఈ విధంగా ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి కొంచెం క్లాత్ అనేది కిందకి ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట మరీ కరెక్ట్గా కుట్టకూడదు ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకోవాలి పీస్ అనేది మనం వేసుకున్న ఎక్స్ట్రా క్లాత్ ఇలా కొంచెం ఉండాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకి బటన్స్ కాజా వేసుకుంటాం కదా దానికోసం ఇలా ఏదో ఒకటి అంటే మీరు కింద అటువైపు దాన్నే వేసుకోవచ్చు ఇది దాన్నే వేసుకోవచ్చు నేనైతే ఇటువైపు పైకి పెట్టుకున్నాను లేదు ఇది లోపలికి పెట్టేసి దాని అయినా పైకి వేసుకోవచ్చు అనమాట తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను లేదంటే ఇక్కడ మనకి కోన్ షేప్ వచ్చేటట్టుగా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుంటున్నాను కొంచెం నాకు క్లాత్ అనేది తక్కువ ఉంది దానికోసం ఫోల్డింగ్ సరిగా కుదరట్లేదు అనమాట క్లాత్ కనుక కరెక్ట్గా ఎక్కువ ఉంటే కనుక మీరు కోన్ షేప్లో ఫో వచ్చేటట్టుగా వేసుకోండి ఇక్కడ నేనైతే ఇలా స్ట్రైట్గా డైమండ్ షేప్లో అంటే సారీ ఇక్కడ స్క్వేర్ షేప్లో వచ్చేటట్టుగా కట్ కుట్టేసుకుంటున్నాను అనమాట ఇలా కుట్టేసాము కుట్టిన తర్వాత కొంచెం ఒకదాని పైన ఒకటి వేసుకుని ఒక వన్ ఇంచ్ పైకి కుట్టుకోవాలన్నమాట మనం వేసుకున్న క్లాత్ ఉంది కదా దాని దగ్గర నుంచి పైకి హుక్స్ పట్టి కాజా సారీ బటన్స్ పట్టి అనేది సమానంగా వేసుకొని పైకి వన్ ఇంచ్ వచ్చేటట్టుగా ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం పక్కకి తీసేసుకుందాము అనమాట ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ కాజా బటన్స్ వేసుకునేది రెడీ అయిపోయింది ఇక్కడ కింద ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి కట్ చేసి కుట్టేయచ్చు లేదు అంటే కనుక అలా వదిలేయచ్చు కాటన్ అయితే అలా వదిలేసేయండి నాది ఇది కాటన్ కాదు కాబట్టి నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను తర్వాత ఇలా ఒకదాని పైన ఒకటి ఈక్వల్గా పెట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఏమీ నెక్స్ అనేవి కుట్టక్కర్లేదు కాబట్టి స్ట్రైట్గా షోల్డర్ జాయింట్ చేసేసుకుందాం మనం ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ ఫ్రంట్ ఒకదాని పైన ఒకటి వేసుకొని షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇలా షోల్డర్ జాయింట్ చేసేసాం కదా ఇప్పుడు మనకి ఇంకా హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుందాం దానికంటే ముందు మనం ఇక్కడ కాలర్ యాడ్ చేసేసుకుందాము హ్యాండ్స్ యాడ్ చేసిన తర్వాత కూడా మనం కాలర్ అనేది వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ కాలర్ వేసేసి తర్వాత హ్యాండ్ జాయింట్ అనేది చేసుకుంటాను అనమాట చూడండి మనకి కాలర్ మనం కట్ చేసుకున్నది ఎంత అయితే ఉందో అంత నీట్గా మెజర్ చేసుకోవాలి ఇలా టేప్ తీసుకొని ఎక్కువ తీయకుండా ఇలా నీట్గా వచ్చేటట్టు ఎంత వస్తుందో మనం చెక్ చేసుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపించినట్టు ఇలా మెజర్ చేసుకోండి చూడండి నాకు ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అనమాట ఈ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ని మనం పేపర్ స్టిఫ్ పైన కానీ బక్ర ఉంటే బకరం పైన కానీ తీసుకోండి నేనైతే పేపర్ స్టిఫ్ పైన తీసేసుకున్నాను ఇలా ఎయిట్ ఇంచ్ లెంత్ తీసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇలా ఒక త్రీ ఇంచ్ వరకు తీసుకోండి త్రీ ఇంచ్ దగ్గర నుంచి మనకి షేప్ అనేది ఇలా డ్రా చేసుకోండి నెక్స్ట్ షేప్ ఏ విధంగా డ్రా చేసుకుంటాం అలా డ్రా చేసుకోండి తర్వాత పైన నుంచి ఒక వన్ వన్ ఇంచ్ ఉండేటట్టుగా తీసుకున్నాను వన్ ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట ఇలా వన్ ఇంచ్ ఉండేటట్టు తీసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత మనకి నెక్ షేప్ డ్రా చేసుకున్నాం కదా ఇలా కరువు షేప్లో ఇప్పుడు మనకి పైన వచ్చేసి కొంచెం షేప్ తీసుకుంటున్నాం అనమాట షేప్ తీసుకొని మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నాకు కాలర్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి పైన వచ్చేసి మనం కొంచెం షేప్ ఇద్దాము మరీ అంత స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా షేప్ చేసుకోవాలి ఈ విధంగా కాలర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం క్లాత్ పైన యాడ్ చేసుకుని ఐరన్ చేసుకున్నాము ఇలా స్టిక్ అయిపోయింది ఒకవైపు అయితే నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను ఇంకొక వైపు ఫోల్డింగ్ సరిపోయింది క్లాత్ అలా వదిలేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం ఇది కింద పెట్టేసుకొని ఈ కింద దగ్గర కింద వేసింది పైనుంచి ఇలా యాడ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా కింద వచ్చేసి మనం కాలర్ పెట్టుకున్నాము కాలర్ పెట్టి నెక్ అనేది పైనుంచి కుట్టుకుంటున్నాను అనమాట చూడండి ఇలా వేసేసి పైన మనకి స్టార్టింగ్ పాయింట్ దగ్గర రఫ్ లాక్కుందాము రఫ్ లాగిన తర్వాత పైనుంచి జాగ్రత్తగా నీట్గా మరీ ఎక్కువ తీయకుండా కాలర్ అనేది కట్ స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించినట్టు నీట్గా మనకి కాలర్ సరిపోయిందే తీసుకున్నాం కదా ఇప్పుడు మనం కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టు కట్ చే కుట్టేసుకున్నాము కుట్టిన తర్వాత మిగిలింది ఇలా పైకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఫోల్డింగ్ వేసేసి కుట్టేసాం అనమాట కాలర్కి దాన్ని కూడా మనం ఇలా పైకి తిప్పుకొని పై నుంచి ఒక కుట్టు వేసుకోవాలి చూడండి ఇక్కడ ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర చిన్న కట్ టక్ కట్ పెట్టుకోవాలి మనకి కాలర్ అప్పుడైతే కరెక్ట్గా తిరుగుతుందనమాట ఇక్కడ ఈ వీడియోలో షూట్ చేయలేదు కొంచెం చిన్న కట్టించుకుంటే షోల్డర్ దగ్గర మరీ టైట్గా లాగేసినట్టు లేకుండా స్ట్రైట్గా వస్తుంది అనమాట కాలర్ అనేది ఈ విధంగా నేను కాలర్ కూడా స్టిచ్ చేస్తాను ఇప్పుడు పైనుంచి ఇంకొక కుట్టు వేసుకుంటున్నాను అనమాట పైన కాలర్కి పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుందనమాట ఇలా కుట్టేసాను ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుందాము ఇక్కడ మీరు కావాలనుకుంటే షో బటన్స్ వేసుకోవచ్చు లేదు అంటే కనుక నేను నార్మల్గా బటన్స్ వేపితే వేయించేసాను బయట మిషన్ పైన చూడండి ఇలా మనం షోల్డర్ సారీ ఇలా షోల్డర్ జాయింట్ చేస్తాం కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకుందాము ఇలా హ్యాండ్స్ అనేవి చూసుకోండి మనకి కచ్ అనేది ఎప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళాలి ఇలా చెక్ చేసుకొని చూడండి ఈ విధంగా చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత మనకి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలో అక్కడ నుండి మనం ఒక కుట్ట అనేది వేసేసుకుందాము చూడండి ఈ విధంగా చెక్ చేసుకుని హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఇలా మనం టూ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా నేను టూ హ్యాండ్స్ జాయింట్ చేసేసాను తర్వాత ఇంకా మనకి సైడ్ జాయింట్ చేసుకుందాము ఇలా సైడ్ జాయింట్ కోసం మనకి హ్యాండ్ అయితే లూజే పెట్టుకోవాలి మరీ అంత తీసుకున్నాం అంతేకాకుండా కొంచెం మరీ టైట్ కాకుండా కొంచెం లూజ్ అనేది పెట్టుకుందాము ఇక్కడ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని నేను ఒక ఫోర్ ఇంచెస్కి అయితే లూజ్ తీసుకుంటాను ఈ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి మనం ఇంకా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుందాం ఎక్కడ షేప్ అనేది తీయలేదండి కటింగ్లో మాత్రం కొంచెం షేప్ అనేది చూపించాను కానీ స్టిచ్చింగ్లో మాత్రం స్ట్రైట్గా స్టిచ్ చేస్తాను అనమాట ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా టూ సైడ్స్ మనం స్టిచ్ చేసుకోవాలి తర్వాత కట్స్ అనేవి ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము ఇలా మనం టూ సైడ్స్ స్టిచ్ చేసేసుకున్నాం కదా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం కట్స్ కుట్టుకుందాం చూడండి ఇలా స్ట్రైట్గా ఇలా మనం ఎంతవరకు అయితే కుట్టామో అక్కడ వరకు ఇలా ఫో స్ట్రైట్గా పట్టుకోండి ఇలా పట్టుకొని చూసుకోండి ఫోల్డింగ్ కరెక్ట్గా రావాలన్నమాట ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు ఒక స్టిచ్ వేసుకుంటే చాలు మనకి డ్రెస్ కుట్టినట్టు రెండు సైడ్లు స్టిచ్ అనేది వేయకూడదు కట్స్ దగ్గర ఒకటే అనమాట ఇక్కడ మనం ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మనకి స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకుంటున్నాను వేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నీడిని దించుకొని ఇలా స్ట్రైట్గా కుట్టి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటున్నాను ఇలా ఫోల్డింగ్ వేసుకుని ఇక్కడ చూడండి ఇలా స్ట్రైట్గా రావాలన్నమాట మనకి సైడ్ కట్స్ దగ్గర అప్పుడే లుక్ అనేది బాగుంటుంది తర్వాత వచ్చేసి మనం ఇలా స్ట్రైట్గా ఇంకా కిందికి వచ్చేయడమేనమాట చూసారు కదా ఇలా మనం టూ సైడ్స్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట కట్స్ అనేవి చూడండి ఈ విధంగా అయితే వస్తుందనమాట మనకి ఇంకొక వైపు కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి ఇలా మనకి టూ సైడ్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కింద లెంత్ చెక్ చెక్ చేసుకుని అంటే ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చినట్టుందా లేదా అనేది చెక్ చేసుకొని ఇంకా కింద కూడా మనకి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకుని తర్వాత ఇంకా మిగిలింది ఇలా ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డింగ్ వేసుకుని కుట్టేసుకోవాలన్నమాట కింద సైడ్ కూడాని మీరు కావాలంటే లైనింగ్ అనేది కరెక్ట్గా తీసుకొని సమానంగా కుట్టేసుకోవచ్చు నేనైతే కొంచెం గ్యాప్ తీసుకున్నాను కదా లేదు మాకు లైనింగ్ అనేది గ్యాప్ లేకుండా కావాలంటే కనుక సమానంగా తీసుకుని కుట్టేసుకోవచ్చు అనమాట ఇదే మనకి ఇలా బా టాప్ అయితే రెడీ అయిపోయింది కింద కూడా ఇంకొక వైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాటమ్ అనేది చూద్దాము ఇది చాలా ఈజీ అనమాట ఒక టెన్ మినిట్స్లో ఈ ప్యాంట్ అనేది మనం కుట్టేసుకోవచ్చు చూడండి ఫస్ట్ అయితే ఇలా మనకి క్లాత్ అనేది ఓపెన్ చేసుకున్నాం కదా ఉల్టా సీదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నాకు ఇక్కడ కిస్తా ఉంది కదా ఈ కిస్తా దగ్గర జాయింట్ అనమాట చూడండి ఈ కిస్తా రౌండింగ్ దగ్గర స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకుంటున్నాను ఒక పాదం ఇంచ్ గ్యాప్ తీసుకుంటున్నాను ఇలా తీసుకొని కొంచెం గ్యాప్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకుంటున్నాను తీసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇంకొక కుట్టు వేసుకుందాము ఇలా డబల్ స్టిచ్ వేసేసుకొని దీన్ని ఇప్పుడు ఇంకా ఇది జాయింట్ చేస్తాం కదా ఇప్పుడు మనకి ఇంకా కింద వైపు ఫోల్డింగ్ వేసుకుందాము ఫోల్డింగ్ కూడా చూసుకోండి పైన ఉల్టా సీజా అనేది చెక్ చేసుకొని ఒక ఫోల్డింగ్ వేసుకోండి అలానే ఎంత గ్యాప్ మనం క్లాత్ అనేది వదులుకున్నామో దాన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసేసి ఒక కుట్ వేసేసుకుంటున్నాను ఇలా టూ సైడ్స్ కుట్ చూసారు కదా ఇప్పుడు మనకి ఇంకా పైన ఉండేది తీసుకుంటున్నాను క్లాత్ అనేది ఒక ఫోల్డింగ్ వేసుకున్నాము అలానే ఇంకొక ఫోల్డింగ్ అంటే డబల్ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను డబల్ ఫోల్డింగ్ వేసుకుని మనకి ఎలాస్టిక్ ఎంత పెట్టుకుంటున్నామో దాని ప్రకారం ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట చూడండి నేను ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఎలాస్టిక్ అనేది దాని ప్రకారం స్ట్రైట్గా ఎలాస్టిక్ వెళ్ళేంత గ్యాప్ ఉంచుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకుంటున్నాను అనమాట చూడండి విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ స్టిచ్ాము కదా స్టిచ్ చేసిన తర్వాత కింద కూడా మనకి ఫోల్డింగ్ అయిపోయింది పైన కూడా ఫోల్డింగ్ అయిపోయింది ఇప్పుడు మనం ఎలాస్టిక్ అనేది ఎక్కిచ్చేసుకుందాము దీనికి ఎట్లా అంటే నేను ఇక్కడ మన నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో దానికంటే ఒక ఫోర్ ఇంచెస్ అయితే తీసేసేయండి ఫోర్ ఇంచెస్ అనేది తక్కువ తీసుకోవాలన్నమాట ఎలాస్టిక్ నేనైతే ట్వంటీ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను కానీ ట్వంటీ ఇంచ్ పెట్టుకున్నాను కానీ కొంచెం లూజ్ అనేది ఎక్కువైపోయింది అనమాట కరెక్ట్గా ఎలాస్టిక్ సమానంగా వచ్చేసింది దానికోసం ఇంకొక రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా కట్ చేసి తీసేసాను ఈ వీడియోలో మాత్రం ట్వంటీ ఇంచెస్ తీసుకున్నట్టే ఉంది తర్వాత లూజ్ అయిందని ఇంకొక టూ ఇంచెస్ అనేది కట్ అనమాట మీరు అలానే తీసుకోండి ట్వంటీ అంటే ఎయిటీన్ ఇంచెస్కి తీసుకోండి చెస్ట్ ఇది బెల్ట్ ప్రకారం లూజ్ ప్రకారం చూసుకోండి ఒక ఫోర్ ఇంచెస్ అయితే తగ్గిస్తే సరిపోతుందనమాట తర్వాత ఇలా మనం ఎలాస్టిక్ ఎక్కిచ్చేసుకొని ఇంకా సైడ్కి అంటే ఎలాస్టిక్ వేసిన దగ్గర కూడా మనం జాయింట్ చేసేసుకుందాము ఇది ఒక పద్ధతి ఇంకొక పద్ధతి అసలు ఎలాస్టిక్ ఖర్చు అనేది కనబడకుండా ఉండాలంటే అది కూడా ఎలా కుట్టాలో ఉంది ఇది ఫస్ట్ అయితే నేను ఇలా చూపిస్తున్నాను ఈజీగా అయిపోతుంది అనేసి తర్వాత ఇక్కడ చూడండి ఇలా జాయింట్ చేసేసుకుంటున్నాం అనమాట ఈ జాయింట్ కూడా లోపలికి వెళ్ళిపోవాలి నాకు ఖర్చు అనేది కనపడకూడదు అంటే కూడా మన దగ్గర మనం నెక్స్ట్ వీడియో అనేది చేసుకుందాము చేద్దాము చూడండి తర్వాత ఇలా నేను కిస్తా అనేది జాయింట్ చేసేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలా మనకి ఇంకొక కుట్టు వేసుకుందాము ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసుకొని ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి అలా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మనకి ఇంకా సైడ్ జాయింట్ చేసుకుందాము సైడ్ జాయింట్ కంటే ముందు మనం ఈ ఎలాస్టిక్ ఉంది కదా దీన్ని ఎట్లానే ఉంచేకుండా మనం పైనుంచి ఇంకొక కుట్టు వేసుకుందాము అలా వేసుకుంటే ఎలాస్టిక్ అనేది తిరగబడకుండా ఉంటుందన్నమాట లేదంటే ఎలా అనేది లోపల తిరిగి కొంచెం మనం వాష్ చేసినప్పుడు ఇబ్బంది అయిపోతుంది అలా ఇబ్బంది కాకుండా ఉండాలి అంటే కనుక మనం ఎలస్టిక్కి ఒక పైన నుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ ఎలాస్టిక్ ఉంది కదా మనం ఎలాస్టిక్ పైన ఎట్లా కుట్టాలంటే చూండి ఇక్కడ మనం టూ సైడ్స్ సాగు తీసుకోవాలి చేతులతో ఆ బ్యాక్ సైడ్ నుంచి అలానే ఫ్రంట్ సైడ్ నుంచి కూడా సూదికి ఇటువైపు అటువైపు ఇలా లాగి పట్టుకుంటే మనకి నీట్గా కుట్ట అనేది వేసుకోవచ్చు అనమాట లేదంటే ఎలాస్టిక్ సారీ క్లాత్ మొత్తం ఒకవైపుకి లొంగ పడిపోయినట్టు అయిపోతుంది అలా రాకుండా ఉండాలి అంటే కనుక ఇలా మనం టూ సైడ్స్ లాగాలి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా లాగి పట్టుకుంటే మనకి నీట్గా కుట్ట అనేది వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇదంతా కుట్టిన తర్వాత మనకి ఇంకా జాయిన్ చేసేసుకోవాలి కింద వైపు జాయిన్ చేయలేక జాయిన్ చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మా వాడి ఫోటో అనమాట చూసారు కదా ఎలా ఉందో డ్రెస్ అనేది ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్